హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఇండియన్ ఛానల్. ఇట్స్ రోజాస్ ఛానల్. ఈరోజు నేను తెలుగులో హెయిర్ డ్రయర్ రోజియా గురించి నేను రివ్యూ పోతున్నాను. సో ఈ హెయిర్ డ్రయర్ నేను అమెజాన్ నుంచి ఆర్డర్ ఇచ్చాను. మంచి గుడ్ రివ్యూ ఉందని నేను ఆర్డర్ ఇచ్చాను. సో పర్ఫెక్ట్గా ప్యాక్ చేసి ఇచ్చారండి మొత్తం. ఇలా ఇచ్చారు బాక్స్లో హెయిర్ డ్రయర్ని. పర్ఫెక్ట్గా ఓపెన్ చేసేసాను నేను ఆల్రెడీ. ఇలా ఉంది. మనకి 2 నాజిల్స్ ఇచ్చారు, అంటే ఫ్రంట్ పార్ట్లో ఫిక్స్ చేసుకునేలాగా. మనకి ఏది కంఫర్ట్గా ఉంటే అది ఫిక్స్ చేసుకోవచ్చు. లైక్ సేమ్ ఇది కూడా 2 ఇచ్చారు మనకి. మనకి ఏది కావాలంటే అది ఫిక్స్ చేసుకోవచ్చు. అండ్ దీని పవర్ వచ్చేసి 2000 వాట్స్. అండ్ ఎయిర్ కూడా చాలా కూల్ ఎయిర్ వస్తుంది. అండ్ వెనక ఈ హెయిర్ డ్రయర్ యూస్ చేయడం వల్ల బెనిఫిట్స్ కూడా ఇచ్చారు మనకి. డ్రై సేఫ్, యాంటీ స్టాటిక్ డ్రైయింగ్, ఆప్టిమమ్ హీట్ డిస్ట్రిబ్యూషన్, యాంటీ హెయిర్ బ్రేకేజ్, ఎర్గోనామిక్ హ్యాండ్లింగ్, యాంటీ ఓవర్ హీటింగ్. అంటే ఇందులో ఈ హెయిర్ డ్రయర్ యూజ్ చేయడం వల్ల ఎక్కువ హీట్ ప్రొడ్యూస్ అవ్వదు హెయిర్ డ్రయర్. సో ఎక్కువ హీట్ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల మన హెయిర్ కూడా చాలా బ్రేక్ అవుతూ ఉంటుంది. సో ఎక్కువ హీట్ ప్రొడ్యూస్ అవ్వకపోవడం వల్ల మనకి యాంటీ హెయిర్ బ్రేకేజ్, అంటే హెయిర్ బ్రేక్ అనేది ఉండదు. అండ్ ఇప్పుడు చూస్తే హీట్ డిస్ట్రిబ్యూషన్ యూనిఫామ్గా, అంటే ఈక్వల్గా అంత హెయిర్ అంతా ఒకేలాగా వెళ్తుందని ఇచ్చాడు. ఈక్వల్గా డ్రై అవుతుంది. అండ్ ఓవర్ హీటింగ్ ప్రాబ్లమ్స్ అసలు లేవు. అండ్ ఈజీగా హ్యాండిల్ చేయగలము ఇది. సో నాకు చాలా బాగా అనిపించింది హెయిర్ డ్రయర్, రోజియా హెయిర్ డ్రయర్ అమెజాన్లో. నేను 999కి కొన్నాను ఇది. యూసేజ్ కూడా చాలా ఈజీగా ఉంది మనకి. అండ్ చాలా మెటీరియల్ చాలా స్ట్రాంగ్ ఇచ్చారు చూస్తున్నట్టయితే. సో ఇదేంటంటే మనకి ఒక మాన్యువల్ కూడా ఇచ్చారు ఎలా వర్క్ అవుతుంది, ఎలా చేయాలి అనేసి. సో ఒకసారి అది కూడా మనం చూద్దాం. సో మనకి ఏమేం పార్ట్స్ ఉన్నాయో ఇచ్చారు. నాజిల్ 1, నాజిల్ 2 అండ్ హౌ టు యూజ్ దగ్గరికి వస్తాము. ఇప్పుడు మనకి ఫస్ట్ ఇచ్చారు ఒక బటన్, రెడ్ కలర్ది ఇచ్చారు, కూల్ షార్ట్ బటన్ అది. అండ్ సెకండ్ బటన్ వచ్చేసి మనకి 3 ఉన్నాయి అందులో. అంటే ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటే కూల్, సెకండ్ ఇదైతే వామ్, థర్డ్ అయితే హాట్ హీట్ స్విచ్ అది. అంటే మీరు ఏ టెంపరేచర్ కావాలో అది పెట్టుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి ఇది ఫస్ట్ది ఆఫ్, నెక్స్ట్ లో, నెక్స్ట్ హై. మీకు ఎలా ఎంత స్పీడ్లో కావాలో అంత స్పీడ్లో పెట్టుకోవచ్చు, మ్యాక్సిమం 2000 వాట్స్. సో ఇదేంటంటే సేఫ్టీ రెమెడీస్ అన్నమాట. మనం ఎలా సేఫ్గా ఎట్లా పెట్టాలి దాన్ని, ఎక్కడ పెడితే అక్కడ పెట్టకూడదు, ముఖ్యంగా పిల్లల దగ్గర అసలు ఉంచకూడదు, బికాజ్ వాళ్ళకి తెలీదు అన్నీ స్ట్రక్ అయిపోతూ ఉంటారు లోపల చేతులు పెట్టేట్లాగా. అండ్ సి ఇది సేమ్ ఇంతే మొత్తం. చాలా క్లియర్గా ఇచ్చారు మాన్యువల్ కూడా. ఎందుకంటే ఇప్పుడు నేను ఒరిజినల్ చూపిస్తాను. సో ఇది కూల్ బటన్, రెడ్ ఫస్ట్ చెప్పాను కదా, ఇది కూల్ బటన్. నెక్స్ట్ ఇది వచ్చి ఆఫ్. ఇది కూల్ ఎయిర్, ఇది కూల్. ఈ ఆప్షన్ వచ్చేసి నార్మల్ కూల్ ఎయిర్, ఇది వచ్చేసరికి వామ్, ఇది వచ్చేసరికి హీట్. ఓకేనా, ఇలా సెలెక్ట్ చేసుకోవాలి, 3 ఉన్నాయి. సో ఇది వచ్చేసరికి ఆఫ్, ఇది లో, ఇది హై మీడియం ఆఫ్ ఎయిర్ అన్నమాట. సో నాజిల్ పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, వద్దు అనుకుంటే ఇట్లా వదిలేయచ్చు. నాజిల్ పెట్టుకుంటే ఏంటంటే
ఎయిర్ ఫ్లో మనకు అనుకున్న డైరెక్షన్లో వస్తుంది. సో ఇప్పుడు నేను దీని వర్కింగ్ చూపిస్తాను. సో దిస్ విల్ బి ద వర్కింగ్. ఓకే, ఇప్పుడు నేను ఇది కూడా సెలెక్ట్ చేసుకుంటున్నా. చాలా కూల్గా వస్తుంది ఎయిర్. ఇది బ్యాక్ సైడ్ అన్నమాట, ఇది ఫ్రంట్. ఇప్పుడు నాజిల్ పెట్టుకుంటే, అంటే ఫ్రంట్ పార్ట్ పెట్టుకుంటే ఎలా ఉండిద్దో చూద్దాం. సో ఇలా ఉంటుంది ఎయిర్లో, ఆ షేప్ వైజ్లోనే అవుతుంది. ఇది ఒక నాజిల్ మనకి ఇచ్చారు వాళ్ళు. నెక్స్ట్ కూడా చూపిస్తాను. సో నెక్స్ట్ది, సో దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. అది కొంచెం వైడ్గా ఉంది, అంటే మొత్తం స్ప్రెడ్ అవుతుంది చుట్టుపక్కల. ఇది కొంచెం మూలల్లో హెయిర్ డ్రైడ్ చేసుకునేటప్పుడు ఇది బాగుంటుంది, చిన్నది. ఇది కూడా అంతే, ఎయిర్లో బాగుంది, కూల్గా వస్తుంది. అండ్ ఈ ప్రైస్ నాకు చాలా రీజనబుల్గా అనిపించింది. 999కి ఒక బెస్ట్ ప్రొడక్ట్ లాగే ఇచ్చారు మాకు. అండ్ లెంత్, వైర్ లెంత్ కూడా పర్ఫెక్ట్గా మనకి ఎక్కడికన్నా హ్యాండిల్ చేసేటట్టే ఉంది, ఊర్లు తీసుకెళ్ళాలన్నా సరే. అండ్ ఇన్ క్వాలిటీ ఆఫ్ ద హెయిర్ డ్రైయర్ ఇస్ వెల్ పర్ఫెక్ట్, బాగా గట్టిగానే ఇచ్చాడు. ఈజీగా బ్రేకబుల్ అయితే కాదు, చాలా బాగుంది. అండ్ స్విచ్చెస్ ఎవ్రీథింగ్ ఫైన్గా ఇచ్చారు మనకి. అండ్ ఈ బ్లాక్ కలర్ వల్ల ఇంకా బాగా లుక్ వచ్చింది. సో అదండి ఇవాళ నేను తీసుకున్న రోజియా హెయిర్ డ్రైయర్ ప్రోడక్ట్ రివ్యూ. మీకు ఈ ప్రోడక్ట్ కనుక కావాలనుకుంటే అమెజాన్లో చూడండి, నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో యాడ్ చేస్తాను, కొంచెం చూసుకోండి. ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్గా ఉన్నట్టు అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో, కమెంట్ చేయండి, అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి. థ్యాంక్ యూ.